బ్రేకింగ్ న్యూస్. ములుగు జిల్లా గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. ఇసుకలో మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పాతిపెట్టారు. వెంకటాపురం మండల కేంద్రానికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులకు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి 60 ఏళ్లకు పైగా ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో ఉన్నారు. వేణు, ములుగు జిల్లా గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? స్వాతి, ములుగు జిల్లాలోని గోదావరి శివారు లోపల నిన్న గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఒక మృతదేహాన్ని పాతి పెట్టినట్టు అక్కడ ఇసుక డబ్బుల వద్ద పనిచేస్తున్న కార్మికులు ఆ స్థానిక గ్రామస్తులకు అయితే సమాచారం అందించారు. ఇక ఉదయం ఆ విఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా స్థానిక తహసీల్దారు, మెడికల్ ఆఫీసర్, గ్రామస్తుల సమక్షంలో పోలీసులు ఆ ప్రదేశం లోపల పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే 60 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధునిగా గుర్తించిన పోలీసులు అసలు ఎక్కడి నుంచి వచ్చారనేది ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. అయితే నిన్న తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం లోపల ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఒక అంబులెన్స్ వాహనం లోపల ఒక 4 వ్యక్తులు ఆ ఈ మృతదేహాన్ని తీసుకొచ్చినట్లు కూడా అక్కడున్నటువంటి ఇసుక డంపుల వద్ద పనిచేసిన కార్మికులు అయితే చెప్తున్నారు. అయితే తను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముందో, తన ఏదైనా నిషేధిత మావోయిస్ట్ సభ్యుడా, లేకపోతే తను హత్య చేసి తీసుకొచ్చాడనే దానిపై అయితే పలు కోణాల లోపల అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి వెహికల్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు అయితే కొన్ని సేకరించారు. దీనిపై కొంత గోప్యం అయితే పోలీసులు అయితే పాటిస్తున్న పరిస్థితుంది. మొత్తానికి ఆ వ్యక్తి ఎవరనే దానిపై కూడా అటు తనకు సంబంధించిన ఆనవాళ్లకు సంబంధించి అటు ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులకు కూడా సమాచారం అందించారు. దీనిపై తనను హత్య చేశారా లేదా అని దానిపై ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే నిర్వహించారు. ఆ నివేదిక వస్తే మాత్రం తన హత్య లేదా అనేది నిర్ధారించుకుంటారు. దాంతోపాటు ఆ వ్యక్తి ఎవరైనా మాత్రం ఒక 24 గంటల లోపల కూడా మేము తెలుసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. స్వాతి, రైట్, థ్యాంక్ యూ వేణు.